కాంగ్రెస్ నేత పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఐటీ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వేకువజామున 3 గంటల నుంచే ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసంలో సోదాలు మొదలయ్యాయి. మొత్తం 8 వాహనాల్లో అధికారులు పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. మొదట సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని తనిఖీలు మొదలుపెట్టారని తెలుస్తోంది. ఖమ్మంతో పాటు హైదరాబాద్ లోని నందగిరి హిల్స్ లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఈ రోజే పొంగులేటి నామినేషన్ వేస్తూ ఉండడంతో వందలాది కార్యకర్తలు ఆయన క్యాంపు కార్యాలయంకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. అయితే ఈ ఐటీ దాడులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుగానే ఊహించారు. బీజేపీ బీఆర్ఎస్ ప్రోద్బలంతో తన నివాసంపై తన కుటుంబ సభ్యుల ఇళ్లలో తన అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయని నిన్న మీడియా సమావేశంలో చెప్పారు. ఆయన మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఈ దాడులు మొదలయ్యాయి. ఏంట్రా బాబు ప్రజలకు